జగన్మోహన్ రెడ్డి గారి మాట వచ్చింది కాబట్టి, అంటే కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను చంద్రబాబు గారిని ఆయన అక్కడ కూర్చోబెట్టాడు అన్న పాయింట్ వచ్చింది కాబట్టి, ఇటీవల కేటీఆర్ ఒక పత్రిక ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడుతో మాకు ఎటువంటి విభేదాలు లేవు, కేవలం మా ప్రత్యర్థితోటి కలిశారు అన్న పాయింట్ తోటి మేము దూరం జరగాల్సి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి నాకు పెద్దన్నయ్య వంటి వారు అని చెప్పారు. అంటే ఇక్కడ ప్రత్యర్థి ఎవరు కాంగ్రెస్ పార్టీనా, అంటే తెలంగాణ ఇచ్చింది అని చెప్పి కుటుంబ సమేతంగా వెళ్ళి ఫోటో తీసుకుని కేసీఆర్ గారు అక్కడ సోనియా గాంధీ కాళ్ళ మీద పడి మొక్కి నువ్వు నా తల్లివి తల్లితో సమానం అని చెప్పినప్పుడు మరి ఆ రోజు ఇది గుర్తురాలేదా? అలాగే 2018లో మనం దూరం జరగకూడదు, ప్రాంతీయ పార్టీలు మనం ఉండాలి, తెలుగు రాష్ట్రాలకి ప్రాంతీయ పార్టీల అవసరం మనకు ఉంది, ఇక్కడ సెంటిమెంట్లతో వచ్చిన వాళ్ళం అంతే తప్ప నియంతల గురించి కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో మాట్లాడితే శవరాజకీయం చేస్తున్నారు అన్నటువంటి కేటీఆర్ మాటలు కూడా మనం చూసాం. సో ఈ రెండింటిని ఎట్లా చూసుకోవాలి? ఇప్పుడు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి కేటీఆర్కి కేసీఆర్కి ఇంత దోస్తీ ఎలా అయిపోయాడు? మానకొండలో రాళ్ల దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి వేరే ఏం లేదు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలో ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలు కానీ అభివృద్ధి కానీ ఆ రాష్ట్రంలో అవపడుతుంది, ఇటు తిరిగి చూసే దిక్కు లేదు ఎవడు కూడా. అందుకని ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారిని తీసేస్తే ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఒక అసమర్థుని పెడితే ఇక్కడైన ఆటలు సాగుతాయి. ఇది ఒక రాజకీయ కారణంతో చేసేటటువంటి ఇది. రెండోది ఏంటంటే ఈ తండ్రి కొడుకులు వాళ్ళ అవసరాల కొద్దీ ఏదైనా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు అంత గొప్ప నాయకులు లేడంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి మొత్తం తెలంగాణ సమాజాన్ని దోచుకున్న పార్టీ ఈ తెలుగుదేశం అని చెప్పేసి కూడా మా మీద బురజల్లాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో హరికృష్ణ గారు చనిపోయిన సందర్భంలో ఒక మాట ఏదో అన్నారని చెప్పేసిన అది వాస్తవం కాదో తెలియదు, కానీ కేటీఆర్ బయటకు వచ్చి శవాల దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు మాట్లాడతారని చెప్పేసి ఎన్నికల విమర్శలు చేశారు. ఇది చేసినోటుడి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మాకు ఎటువంటి వైరుధ్యం లేదు, ఆయన రాజకీయ ప్రత్యర్థి కాదు అని చెప్పేసి ఈ మాటలు, జగన్మోహన్ రెడ్డి మా పెద్దన్నయ్య, మీ పెద్దన్నయ్యో మీ చిన్నన్నయ్యో, మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాననే పేరు మీదే ఒక అసమర్థుని తీసుకొచ్చుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన కూర్చోబెట్టి ఇవాళ నువ్వు జబ్బలు దరుచుకుంటున్నావు. మరిన్నాళ్ళు సాగదు, 8 సంవత్సరాలు తెలంగాణ వచ్చి 8 సంవత్సరాల్లో ఎప్పుడూ గుర్తుకు రాని ఎన్టీ రామారావు గారు ఇవాళ కేసీఆర్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు గుర్తొచ్చింది? ఇవాళ ఎన్టీఆర్ ఘాటు, ఒక దశలో ఎన్టీఆర్ ఘాట్లో ప్రభుత్వం పట్టించుకోకపోతే జూనియర్ ఎన్టీఆర్ పొద్దునే పోతే అక్కడంతా ఏం క్లీన్ లేకుండా అక్కడ కనీసం డెకరేషన్ చేయకుండా ఉంటే నిరసన వ్యక్తం చేసి అక్కడే కూర్చొని తన మనుషులతోనే డెకరేషన్ చేయించాడు. కానీ నిన్న మొత్తం ప్రభుత్వమే పూర్తిగా డెకరేషన్ చేసేసి వాళ్ళ మంత్రుల్ని వాళ్ళ పార్లమెంటు సభ్యుల్ని అందరినీ పంపించేసి క్యూ కట్టారు. కేవలం అది ఎన్టీఆర్ ఘాట్లో కాదు, ఎంటైర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి చోట ఎన్టీఆర్ విగ్రహానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోయి పొందండలేశారు. సార్ మేము ఎన్టీ రామారావు అనేవాడు అందరి వాడు అని యోగ పురుషుడు పార్టీలకు అతీతంగా చూసుకున్నారు, చూస్తున్నాం, దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఇది 8 సంవత్సరాల నుంచి దేనికి ఇచ్చేసావు? 8 సంవత్సరాల నుంచి లేని వాళ్ళు ఎన్టీ రామారావు గారిని వాళ్ళు ఎందుకు గుర్తొచ్చాడు అంటే ఎన్నికలు వస్తున్నాయి. ఆయన ఎన్టీ రామారావు గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ ఒక 7% ఉంది. ఎవరు అవునున్నా కాదన్నా ఈ 7%లో మినిమం 5% తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అనుబంధంగా ఫేవర్గా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. ఇది ప్రధానమైనటువంటిది. రెండోది ప్రధానంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ ఇది. ఆ సామాజిక వర్గాలని జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చి రాజకీయ వేదికల మీదకు తీసుకొచ్చేసి వాళ్ళని మంత్రులు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని ఇప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు కావచ్చు, దళితులకు కావచ్చు, గిరిజనులకు కావచ్చు, తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పటికీ ఒక విపరీత అభిమానం ఉంది. ఆ అభిమానం ఏంటంటే ఇప్పటికీ ఆ సామాజిక వర్గాల్లో కూడా మినిమం 5-7% ఓటు బ్యాంక్ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఉంది. అంటే ఈ రెండు కలిస్తే సుమారు 12-13% ఓటు బ్యాంక్ ఇప్పటికీ తెలంగాణ సమాజంలో తెలుగుదేశం పార్టీకి ఉంది. అందుకనే రేపు ఓట్ల కోసం ఆడుతున్నటువంటి డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే చూద్దాం, ఒకవేళ నిజంగానే రాజకీయ పొత్తులు ఇవన్నీ ఏంటంటే ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంగా మాత్రమే పొత్తుల గురించి మాట్లాడుతుంది తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకసారి కథ ఆ ప్రక్రియకి క్లిష్టం, ఆ తర్వాత అభివృద్ధికి సంబంధించి అధికారం మాకు వస్తేనేమో సమాజానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలి, సమాజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, మెరుగైనటువంటి పాలన ఏ విధంగా ఇవ్వాలి, శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడాలి, ఆడపిల్లల్ని ఏ విధంగా రక్షించుకోవాలి, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి సంపదను సృష్టించిన సంపదని ప్రజలకు ఏ విధంగా పంచాలనే దాని మీదనే అవసరమైతే ఇంకో గంట 2 గంటల్లో చంద్రబాబు నాయుడు గారు అదనంగా పనిచేయడానికి ఆయన టైం స్పెండ్ చేస్తున్నారు. ఒకవేళ అధికారం పోయింది, ప్రజలు మనకి అధికారం మనకి ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చారు, ఆ సందర్భంగా 5 సంవత్సరాలు కూడా ఎక్కడ ప్రజలకి సమస్య ఉంటే ఆ సమస్యను తీసుకొని ప్రభుత్వం తీసుకొచ్చేసి ఆ సమస్య పరిష్కారం కోసం పోరాటాలు చేసేటటువంటి ప్రక్రియనే తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల్లో ఆ పద్ధతిలో ఉంది తప్ప అధికారం కోసం అర్రులు దాచదు, అధికారం కోసం
పొత్తులు పెట్టుకొని ఇప్పటి నుంచే అవన్నీ ఎప్పుడు ఉండదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకుంటుంది. కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 100% ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వస్తున్నాం. తెలంగాణలో కూడా ఈ తెలంగాణ సమాజాన్ని తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కాపాడుకుంటుంది. ఇది మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మొదటనే చెప్పారు, ఆయన నాకు రెండు కళ్ళు లాంటివి, ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు. నేను 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, లేదు తెలుగుదేశం పార్టీ సుమారుగా 15 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అధికారంలో ఉన్నా, రెండు ప్రాంతాల ప్రజలు మమ్మల్ని ఆదరించబట్టి మేము ముఖ్యమంత్రులు అయ్యాము, మా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, మేము అధికారంలో ఉన్నాం, ప్రజలకి మాకు చేతనట్టు సేవ చేసుకున్నాం. అందుకనే ఒక ప్రాంతానికి అనుకూలంగా ఇంకో ప్రాంతానికి వ్యతిరేకంగా ఏనాడు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఒక మాట మాట్లాడలా. కాకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్ ఏంటంటే కనీసం అక్కడ ముఖ్యమంత్రి కూర్చోడానికి ఒక కుర్చీ బల్లగూడ లేనటువంటి పరిస్థితిలో, రాజధాని లేనటువంటి పరిస్థితిలో కొంత చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రం మీద కొంత కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఇక్కడ కేసీఆర్ దాన్ని అవకాశంగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకుల బలహీనతని ఆసరా చేసుకుని ఆ బలహీనతని క్యాష్ చేసుకొని వాళ్ళని అనేక ప్రలోభాలకు గురి చేసి నాయకత్వాన్ని మాత్రం తీసుకోగలిగింది తప్ప కేడర్ను కానీ మా పార్టీ ఓటర్స్ని కానీ సానుభూతిపరులను కానీ కేసీఆర్ ఏమి చేయలేడు. కాకపోతే వాళ్ళు అనేక మారుతున్నటువంటి రాజకీయ పరిణామ క్రమంలో కొంతమంది రాజకీయ అవసరాల కోసం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా టీఆర్ఎస్ పార్టీ ముసుగులోనో టీఆర్ఎస్ పార్టీ నాయకులెమ్మడో తిరగొచ్చు. కానీ ఎప్పుడైతే మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ మళ్ళీ ఒక లైన్ తీసుకుంటుంది, నాయకుడు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తున్న అనుకున్నప్పుడు పుట్టలోంచి చీమలు ఏదైనా అయితే వస్తాయో ఆ విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం కూడా మరొకసారి తెలంగాణ సమాజంలో బయటకు వచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని ఖచ్చితంగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి ఒక బ్లూ ప్రింట్ రెడీ అవుతుంది. మా నాయకుడు కూడా తెలంగాణలో పర్యటన కోసం కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అది కూడా మొట్టమొదటిగా ఖమ్మం నుంచే, మా జిల్లా ఖమ్మం నుంచే చంద్రబాబు నాయుడు గారి తెలంగాణ పర్యటన కూడా స్టార్ట్ చేస్తాం. చాలా ఘనంగా చాలా గొప్పగా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణలో ఖమ్మం జిల్లా స్వాగతం చెప్పింది. ప్రజలు అడుగడుగునా నీరాజాలు పలుకుతారు. చంద్రబాబు నాయుడు రాక కోసం తెలంగాణ సమాజం మొత్తం కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. ఖచ్చితంగా తెలంగాణను కూడా కాపాడుకుంటాం. సో ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి 3 ఏళ్ల పాలన పూర్తయింది, దీని మీద సింపుల్గా మీ కామెంట్. 3 సంవత్సరాల పాలనలో హత్యలు, మానభంగాలు, దోపిడీ ఈ 3 తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏమైనా ఉందా మనం చెప్పుకోవడానికి? ఒకటి బలహీన వర్గాలు, దళితుల మీద హత్యలు, మానభంగాలు. 2వది విపరీతమైనటువంటి దోపిడీ, మద్యం దోపిడీ, ఇసుక దోపిడీ, అదేవిధంగా గనుల దోపిడీ, వనరులు అన్నీ దోచుకున్నారు మొత్తం, ఎక్కడ ఏమీ లేదు. 3వది ఏంటి, డిస్ట్రక్షన్ అంటారు, అంటే ఆయన రావటం రావటమే ప్రజాభవన గోలగొట్టడం, ప్రతిపక్షాలను అణిచివేయటం, కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో కనీసం ఒక 60 సంవత్సరాల వృద్ధురాలు ఒక చిన్న షేర్ చేసినందుకు ఆమెకు నోటీస్ ఇచ్చేసి ఆమెను సిబిసిఐడి వెలిసి ఆమెను ఇంటరాగేషన్ చేసిందంటే, లేదు ఎవరన్నా యువకులు ఒక సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేక ఒక పోస్ట్ పెట్టారంటే వాళ్ళ మీద 3rd degree పెడుతున్నారంటే, లేదు ఈవెన్ బ్రిటిష్ కాలంలో కూడా భారతదేశ స్వాతంత్ర పోరాటం చేసేటటువంటి ఒక స్థాయి ఉన్న నాయకుడి మీద కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా 3rd degree ఉపయోగించినట్టు మన చరిత్రలు ఎక్కడ చదువుకోవాలి. కరెక్ట్, 3rd degree ఉపయోగించినట్టు. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సొంత పార్టీకి సంబంధించినట్టు ఒక పార్లమెంటు సభ్యుడు, ఒక పారిశ్రామికవేత్త, ఒక 60 సంవత్సరాల సీనియర్ సిటిజన్ని తన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటుంటే దుర్మార్గంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి 3 రోజుల పాటు 3rd degree ప్రయోగించారు అంటే ఇక ఆ పాలనకి మనం ఏం పేరు పెట్టాలి? అమరావతి రైతులు భూములు ఇచ్చిన నేరానికి అయా అమరావతి మీరు పెడతానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మేము కూడా మీకు ఓట్లు వేసినాం, ఇది మీరు అన్నట్టు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించింది కాదు, మొత్తం ఆల్ఫాబెటికల్గా వాళ్ళు మొత్తం టోటల్ డీటెయిల్స్ ఇచ్చారు, ఎన్ని కులాలు ఉన్నాయి, ఎవరెవరు ఏ కులం వాళ్ళు ఎన్ని ఎకరాలు భూమి ఇచ్చారు, ఇక్కడ మొత్తం ఉన్న సామాజిక వర్గాలు ఏంటి, భూమి ఎంత భూమి ఎవరెవరిది అని చెప్పేసి అని క్లారిటీగా వాళ్ళు క్లియర్గా చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతి అంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అని ఆ పేరు ఆయనకు వినటానికి వీల్లేదని చెప్పేసి అని దుర్మార్గంగా ఆడవాళ్ళు ఆ రైతులు మహిళా రైతులు ఎంత దాష్టికాలు చేశారు, ఎన్ని దుర్మార్గాలు చేశారు, ఎన్ని చిత్రహింసలకు గురి చేశారు, ఎన్ని కేసులు పెట్టారు, ఇన్ని దుర్మార్గాలను చేసుకుంటూ ఉంటుంటే ఇక నీ పరిపాలన గురించి ఎవరన్నా మాట్లాడటానికి అది తెలుగుదేశం ప్రతిపక్ష నాయకుడిగా తెలుగుదేశంగా మేం కాదు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పేద ప్రజల దగ్గరికైనా పోయి మీరు మైకి పెట్టి అడగండి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి అంటే బూతులు మాట్లాడుతున్నారు. మనం అది ఆ భాష మనం మాట్లాడలేకపోతున్నాం కానీ గ్రామీణ ప్రాంతాలకు పోయి బలహీన వర్గాల దగ్గరకో దళితుల దగ్గరకో పోయి అయా మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పేసి అంటే బూతులు మాట్లాడుతున్నారు.
తాగుబోతులు అంటే జనరల్గా ఏంటంటే తాగుబోతులు ఎప్పుడు కూడా సమాజం గురించి కుటుంబాల గురించి కూడా పట్టించుకోకుండా ఉంటారు. అంటే వాళ్ళ మానాన్ని వాళ్ళు తాగి పడుకునేటువంటి వాళ్ళు. వాళ్ళు కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అంటే వాళ్ళు ఎంత అసంతృప్తిగా ఉన్నారో కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా దళితుల మీద ఎన్ని రకాలుగా దౌర్జన్యాలు జరిగినా మనం చూసాం. ఎంతమంది దళితుల్ని దుర్మార్గంగా చంపారు. శిరోమండలం కేసు ఈ మధ్యకాలంలో లేదు. ఎప్పుడో తోట తిరుమూర్తులు ఒక 20-30 సంవత్సరాల క్రితం ఒక చిన్న కేసు చేస్తే ఇప్పటికీ సుప్రీంకోర్టులో కూడా ఆయన ఇప్పటికీ తిరుగుతున్నాడు ఇంకా. కానీ నిన్న కాక మొన్న మళ్ళీ పోలీస్ స్టేషన్లో శిరోమండలం కేసు జరిగిందంటే ఒక దళిత యువకుడి మీద రాష్ట్రపతి చెప్తేనే అసలు దానికి అంతు అతిగతి లేకుండా అయిపోయింది కదా. హైకోర్టు 200 సార్లు హైకోర్టు ముట్టికాయలు ముట్టింది. డీజీపీని చీఫ్ సెక్రటరీని కోర్టుకు పిలిచి నిలబెట్టి జీవోలు చదివిస్తుంది. సిగ్గుండాలి కదా ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఎంత దిగజారారు. రోజుకు 7 మంది 8 మంది పోయి ఐఏఎస్లు ఐపీఎస్లు హైకోర్టు ముందు చేతులు కట్టుకుని నిలబడి తప్పైందని చెప్పేసి చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాజశేఖర రెడ్డి పరిపాలనలోనే అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు జైలు పాలయ్యారు కేసులైన ఇప్పటికీ. అందుకని వాళ్ళు మళ్ళీ సేమ్ అదే బాట పట్టాడు. అందుకని ఆ ప్రభుత్వం గురించి అంత తక్కువ మాట్లాడడం అంత మంచిది. కానీ ప్రజలు ఏమంటున్నారంటే అందరూ మౌనంగా ఉన్నారు. ఎప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఏ క్షణాన్ని ఎన్నికలు జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం కోసం ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మొన్న మా జరిగినటువంటి మహానాడు అద్భుతమైనటువంటి ప్రజాస్పందన వచ్చింది. వాస్తవంగా ఈ 3 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అనేక నిర్బంధాలు ఎదుర్కొన్నది. నాయకులు అనేక మంది కేసులైని మేము అనేక పోరాటాలకు పిలిపించినప్పుడు కూడా ప్రజల నుంచి సరైన స్పందన రావట్లేదని చెప్పేసిన మేము కూడా ఒక్కొక్క సందర్భంలో అనుమానిస్తున్నాం. ఏంటి ప్రజలు ఎందుకు రావట్లేదు, మనమైనా పోరాటాలు చేసింది, ప్రజలకు బాధ్యత లేదా అని చెప్పేసి అనుకున్నాం. కానీ ప్రజలు ఏంటంటే అవకాశం కోసం చూస్తున్నారనేది అర్థమైపోయింది. మొన్న మహానాడు అనేది వాళ్ళకు అవకాశంగా దొరికింది. అందుకని వెల్లూరా వచ్చారన్నమాట. అనేక నిర్బంధాలు, బస్సులు ఇవ్వలేదు, ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఇవ్వలేదు, స్కూల్స్కు సంబంధించిన బస్సులు ఇవ్వలేదు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం బహిరంగ సభల కంటే ప్రజలు ట్రాక్టర్ల మీద లారీల మీద వచ్చేది. ఈ మధ్యకాలంలో లేవు అవన్నీ. అందరూ సుఖపడుతున్నారు. బస్సులు ప్రభుత్వాలు బస్సులు ఏర్పాటు చేస్తున్నా, బస్సుల మీద వస్తున్నారు. అది ప్రతిపక్ష పార్టీలైనా అధికార పార్టీలైనా సరే. కానీ ఏమీ లేకపోయే సరికలు ఎవరికి వాడే స్వచ్ఛందంగా కొంతమంది మోటార్ సైకిల్ మీద వచ్చారు, కొంతమంది ఆటోల మీద వచ్చారు, ట్రాక్టర్ల మీద వచ్చారు. ఈ విధమైనటువంటి ఒక ప్రజాస్పందన చూసిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిలో గుబులు రేగుతుంది. దానికోసమే గడప గడపకి వైఎస్ఆర్సీపీ అని పెట్టాడు. జనం మొత్తం కూడా ఎమ్మెల్యేనే చీపురు కట్టలతో తిరగబడ్డారు. అమ్మ మనకు పార్టీ అని చెప్పేసి కాకుండా ప్రభుత్వం, గడప గడపకి ప్రభుత్వం అని చెప్పేసి ఎంఆర్ఓల్ని ఎండిఓల్ని సబ్ ఇన్స్పెక్టర్లను పంపించింది. అక్కడ వాళ్ళ మీద కూడా తిరుగుబాటు వచ్చింది. ఇక లాభం లేదని చెప్పి బస్సు యాత్ర పెట్టాడు. చివరికి బస్సు యాత్రలో కూడా ప్రజలు రావటం లేదు. వచ్చిన ప్రజలు మంత్రులు వచ్చే టయానికి లేచిపోతుంటే పోలీసు వాడుతున్న బలవంతంగా కూర్చోబెడుతున్నా కూడా కూర్చోట్లేదని చెప్పేసి అని ఏ స్థితికి దిగజారంటే రికార్డింగ్ డ్యాన్సులు పెట్టారు. ప్రజలు కూర్చోబెట్టడం కోసం ఆ బస్సు యాత్రలో మంత్రులు మాట్లాడే 4 మాటలు ఆ ప్రజలకు వినిపించడం కోసం, ప్రజలను కాసేపు కూర్చోబెట్టడం కోసం రికార్డింగ్ డ్యాన్సులు పెడుతున్నారంటే ఈ ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవాలి. అందుకని ప్రజల్లో ఒక మార్పు వచ్చిన తర్వాత దాన్ని ఎవడు కాపాడలేడు, ఎవడేం చేయలేడు.